కడప జిల్లా మైదుకూరులో నూతనంగా నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. దాదాపు 900 కోట్లతో మైదుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న పుట్టా అభివృద్ధి వైపే ప్రజలుంటారని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు బ్రహ్మరథం పడతారంటున్న టీటీడీ చైర్మన్, మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్తో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కృషి పట్టుదల ఉంటే ఎంత స్థాయికైనా చేరుకోవచ్చు అనేది ఇప్పుడు మన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆ కోవకు చెందిన వారి నిజ చేసుకోవచ్చు. ఈరోజు మనము మైదుకూరులోని టీటీడీ కళ్యాణ మండపం దాదాపు 85 లక్షలతో కళ్యాణ మండపం కూడా ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఈ సేవా కౌంటర్ని కూడా ప్రారంభించి ఇక్కడ నుంచే టికెట్లు తీసుకునే పరిస్థితి, మైదుకూరు ప్రజలకు కల్పించే పరిస్థితి. ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. ఒకసారి మీరు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం కలిగి మీ రాజకీయ ఇది ఒకసారి మాది. మేము చిన్న స్థాయి అనేది కరెక్టు. ఈరోజు ఈ స్థాయికి రావాలంటే కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా వస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ దేవుడి సహకారంతో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా మైదుకూరు నియోజకవర్గ ప్రజల ఆశయాలతో, వాళ్ళందరి విశ్వాసంతో ఆ వెంకటేశ్వర స్వామి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపంలో రావడము మాకు ఈ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పి మేమందరము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఒకసారి వచ్చే ఎన్నికల్లో మీరు ఈ అభివృద్ధి కార్యక్రమంతో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మేము టీటీడీ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు సుమారు 1 కోటి రూపాయలతో ఈ కళ్యాణ మండపం నేను బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు టెండర్ పెట్టి ఈరోజు కంప్లీటెడ్ అయిపోయింది. ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మా భక్తులకు, మా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ ఒకటి కౌంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెండు ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒకటి మా మైదుకూరు నియోజకవర్గంలో మాధవరాజస్వామి టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్కి అనుసంధానం చేయడం జరిగింది. ఈ అనుసంధానం చేసిన దానివల్ల ఎందుకంటే అనుసంధానం చేస్తే ఇది మెయింటెనెన్స్ బాగా జరుగుతుంది, మెయింటెనెన్స్ బాగా క్లీన్గా బాగా ఉంటుంది. అదే రకంగా ఆ మాధవరాజస్వామి టెంపుల్ కూడా ఒక వనరులు కూడా ఇచ్చినట్టయితుంది. మా మైదుకుల్లో ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మాధవరాజస్వామి టెంపుల్ కూడా మేము 25 లక్షల రూపాయలు మా టీటీడీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళికతో ఇక్కడ ఇది చేయడం జరిగింది. ఇదే రకంగా ఇక్కడ చాపాడు మండలం ఉంది, అక్కడ కూడా 2 కోట్లతో ఒకటి కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేయించాము. అదే రకంగా బ్రహ్మంగారి మఠం అక్కడ ఒకటి 85 లక్షలతో ఒక చోటు కూడా కట్టడం జరిగింది. అదే సిద్ధయ్యర మఠం అక్కడ కూడా 1.5 లక్షలతో ఒక చోటు కట్టించాము. అక్కడ కూడా సిద్ధయ్యగారు అంటే బ్రహ్మంగారి శిష్యుడైనటువంటి సిద్ధయ్యగార స్వామి కూడా చాలా కిలపడి ఉంటే దానికి కూడా 4 కోట్ల 20 లక్షల రూపాయలు దానికి పెట్టి అది కూడా తొందరలో టెండర్లు అయ్యి 1 ఇయర్ లోపల అది కూడా కంప్లీట్ వర్క్ అవుతుంది. ఇవన్నీ మా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన అభిమానంతో నాకు అవకాశం వచ్చింది. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతాం. ఇది ఇక్కడైతే అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలందరూ తమ వెంట ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ పుట్టా సుధాకర్ మధ్య చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో విజయం తన వైపే ఉంటుందని, ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పేసి కూడా పుట్టా సుధాకర్ మనతో చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రజలు కూడా అందరూ కూడా అభివృద్ధిని చూసే ఓటేస్తారు. 2019 ఇంకా అభివృద్ధికి ఓటేసి టీడీపీకే మళ్ళీ పట్టం కట్టారు, సీఎం చంద్రబాబుకే మళ్ళీ సీఎం అయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇక్కడ సుధాకర్ యాదవ్ గారు మనతో చెప్పుకోవచ్చున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీకాంత్, భారత్.